నమస్కారం. సిసిసి ఎప్పట్లాగే ఇంతకుముందు మనం వినాయక చవితి ఉత్సవాలకి ఉత్సవ ప్రాసెసింగ్ గురించి పండితులతోటి, విశేషమైన శాస్త్ర పండితులతోటి, అలాగే ఆయా శాస్త్రాల్లో నిష్ణాతులైన వేద విద్వన్మణులతోటి మనం ప్రేక్షకులకి అనేక విషయాలు వివరంగా అందించున్నాం. ఈసారి మనం గణపతి నవరాత్రులకు సమీపిస్తున్నాం. ఇందులో విశేషం ఏమంటే, గణపతి నవరాత్రులకు సంబంధించి ఇవాళ గణపతిని 2,850 రూపాయలలో దాదాపు 9,000 నఖచిత్రాలు రూపొందించి ఈ ప్రపంచానికి అందించి భారతీయ సంస్కృతిని నిలబెడుతున్న శ్రీ రవి పరసా గారితో ముఖాముఖికి మనం సిద్ధపడ్డాం. అప్పుడు వారిని పరిచయం చేసుకుందాం. ముందుగా పరసా గారు నమస్కారం. ఇప్పుడు ఈ నఖచిత్ర కళ గురించి ఒక మాటలో చెప్పాలంటే, నఖచిత్ర కళ అన్నది అక్షరం ఆవిర్భావానికి ముందే నఖచిత్ర కళ భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంది అని చెబుతూ ఉంటారు. దాని వివరాలు కూడా తెలుసుకుందాం. అలాగే ఎందుకు వినాయక చవితి ముందు ఇది మనం ప్రేక్షకులకు అందించదలుచుకున్నాం అన్న దానికి కూడా చెప్పాలంటే, ముందుగానే ప్రస్తావించినట్టు వినాయకుడు ఆవిర్భావం వాస్తవంగా చెప్పాలి అంటే, ఆ ఉమాపుత్రి ఆవిడ పార్వతీదేవి నలుగుతో అంటే పసుపు ముద్దతో తయారు చేసిన వినాయకుడు రూపాంతరం చెంది ఇవాళ అనేక రూపాలలో మనకి దర్శనమిస్తున్నాడు. అటువంటి వినాయకుడిని నఖచిత్ర కళ ద్వారా ఓంకారం దగ్గర నుంచి అనేక రూపాలలో వేల వేల రూపాలలో గణపతిని మన ముందుంచడం అనేది ఒక ఆర్ట్ అయితే, ఒక అంతరించిపోతున్న ఒక ఆర్ట్ని నిలబెట్టడం కోసం, ఆర్ట్ని నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు మనం మామూలుగా చెప్పాలి అంటే ఏ కళ అయినా ఖరీదైన వ్యవహారమే. అయితే కొన్ని కళలకి దానికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. నఖచిత్ర కళ లాంటి వాటికి జోలికి పెడితే దాంట్లో ప్రతిఫలం కూడా ఏముండదు, జీవితాన్ని మాత్రం అర్పించాల్సి ఉంటుంది. అలాంటి కళను ఒక దాన్ని పట్టుకుని కేవలం నఖచిత్ర కళ పరిరక్షణే, దాన్ని నిలబెట్టి భావితరాలకు అందించడమే ధ్యేయంగా డాక్టర్ పరసా రవి వీరు చేస్తున్న కృషిని ఇవాళ మనం తెలుసుకోవడంతో పాటు వివిధ రూపాలలో వినాయకుడు మనం దర్శించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయ్యా, అసలు మీరు బేసికల్గా మీరు ఒక ఆర్టిస్ట్, ఈ ఆర్టిస్ట్ నుంచి నఖచిత్ర కళాకారుడిగా రూపాంతరం చెందడానికి వచ్చిన సన్నివేశం ఏమిటి? ఓం గం గణపతియే నమః. అసలు వృత్తిరీత్యా నేను ప్రభుత్వంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడిని. చిన్నప్పటి నుంచి నాకు ఈ కళ, దీని మీద ఉండేటువంటి అత్యంత మమకారంతో, మామూలుగా నేను పెన్సిల్ ఆర్టు, పెన్తో ఆర్టు, కలర్ పెయింట్స్, వాటర్ కలర్స్, పోర్ట్రేట్స్ గీయడం, ఇవన్నీ వేసి ఏదో ఒక కొత్త తరంలో ఈ నెక్స్ట్ జనరేషన్కి కొత్త ధనంతో ఒక మంచి కళ ఏదైనా దొరుకుతుందేమోనని నేను ఒక 6 నెలల పాటు పూర్తిగా దేశమంతా చాలా పర్యటన చేయడం జరిగిందండి. ఆ వెతుకుడులో భాగంగా ప్రపంచం అంతా తిరిగాను. కానీ మా ఇంటి ఎదురుకుండానే శర్మగారని చెప్పేసి ఉంటే, ఒకసారి సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ గోడ మీద హనుమ నఖచిత్రం ఒకటి కనబడింది నాకు. ఇది ఏమిటని అడిగితే, ఇది గోరుతోటి గీసిన బొమ్మ, అబ్బో ఇది చాలా ఇది అది ఇది అన్నది. నేను గీస్తానండి అంటే చాలామంది మా వాళ్ళకి చెప్పినా కానీ మిత్రులందరూ కూడా చాలా దీన్ని, అది మామూలు ఆర్ట్ కాదు, అది అన్ని రకాల ఆర్ట్లు వచ్చేసి ఉన్న వాళ్ళకే దానికి అవకాశం ఉంటుంది, దాని పరిమితులు వేరే అని చెప్పేసి తర్వాత నెమ్మదిగా తెలుసుకుని, నేను కానీ గీయకపోతే మళ్ళీ కొంతకాలం వేస్ట్ అవుతుందేమోనని మా మిత్రులు వాళ్ళు కొంతమంది ఇంకా ఏదైనా ప్రయత్నం చేద్దాంలే అని చెప్పన్నారు. కానీ ఈ కళ గురించి నేను పరిశోధన చేస్తే, భారతదేశానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైన కళల్లో ఇది ఒక కళ. ఇది అంతరించిపోతుందని 16వ శతాబ్దం దాకా కూడా తక్షశిల లాంటి యూనివర్సిటీల్లో సుమారు 14 నుంచి 16 మంది ప్రత్యేకంగా నఖచిత్ర కళకు ఆచార్యులు ఉండేవారని, మహారాజులు సైతం ఎంతోమంది రాజ్యాలు ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ కళలతో పాటు ఎవరైతే ఇలా గోరులతోటి గీస్తారో అనేటువంటి దాని గురించి వాళ్ళందరినీ కూడా ఆదరించడం జరిగింది. దర్మిల్లా దీనికి ఉండేటువంటి ఈ పారామీటర్స్ అన్నిట్లోనూ కూడా చూస్తే
దీనికి ఇది కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉండడం వల్ల ఈ అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో రకరకాల ఈ కంప్యూటర్ జనరేషన్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో వాటిలో ధన సంపాదన ఒకటి ఎక్కువ ఉంటుంది, తక్కువ సమయంలో అవుతుంది. ఇందులో కళ అనేటువంటిది భారతదేశంలో గుర్తిస్తారు కానీ ధనపరంగా మనకు మనం సర్దుకునేటువంటి పరిస్థితి కాబట్టి అంత స్పీడ్గా అభివృద్ధి చెందలేదేమోనని నా భావన. నాకు నాకు నేర్పినటువంటి నా గురువుగారు కూడా ఇదే భావన నాకు చెప్పడం జరిగింది. నా గురువుగారు ఆ హనుమ విగ్రహం ఏదైతే ఆ బొమ్మను చూశానో గోరుతోడు గీసింది, వెంటనే నేను వారిని కనుక్కుని వారి దగ్గరికి వెళ్ళి నేను జస్ట్ ఒక 2 అవర్స్ అండి ఆయనతో నేను ఉన్నదంతే, ఆయన ఎలా గీస్తున్నారో చూడడం జరిగింది. వెంటనే నేను దాన్ని అందిపుచ్చుకొని తెల్లవారు లేచి ఆయన మళ్ళీ నిద్ర లేచే సమయానికి 9 బొమ్మలు గీసి ఆయన ముందు పెట్టడం జరిగింది. ఆయన చాలా ఆనందించారు. వారు కూడా హనుమ ఉపాసకులు. వారు నన్ను 35 ఏళ్ళ నా చరిత్రలో చాలామంది వచ్చారు వెళ్ళారు, ఒక్కళ్ళు కూడా ఒక బొమ్మను కూడా పూర్తిగా గీసిన వాళ్ళు లేరు. నువ్వు ఒక రాత్రి కూడా పడుకోకుండా అలసిపోయి వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియాలో వారు ఉంటారన్నమాట అండి లోపల పాత గాజువాకలో. నేను అంటే దాని మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ నేను గీయడం చేసేసరికి వారికి నా మీద ఒక నమ్మకం కలిగి నువ్వు తప్పనిసరిగా ఒక మంచి కళాకారుడు అవుతావని గురువుగారు నన్ను ఆశీర్వదించడం జరిగింది. వారి ఆశీర్వాదం గారు సిస్టర్ రామకృష్ణారావు గారు అండి, రామకృష్ణారావు గారు. వారు కూడా నాకులాగే హనుమద్ ఉపాసకులు. వారు పోర్ట్లో ఉద్యోగం చేసి ఈ నక్ష చిత్రకళ కోసం వారు కూడా ఉద్యోగం మానేశారు. నేను కూడా దీని గురించే అలా మానేయడం జరిగింది. సో ఇవన్నీ కాకతాళీయమైనటువంటి సింక్రనైజేషను. ఇంకొక విచిత్రం దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇలా వెళ్ళగా దీని మీద నేను అనేక పరిశోధనలు చేస్తూ ఉండగా మన సిబివికే శర్మ గారని, మనకి దివాన్ చెరువు శర్మ గారని, మనకి రాజమండ్రిలో చాలా ప్రముఖ గొప్ప వ్యక్తి, పండితులు, వారికి ఈ వీరికి సంబంధించినటువంటి చరిత్రలు ఉన్నాయని చెప్పి తెలుసుకుని వెళ్ళినట్టయితే, కాళిదాసు రాసించినటువంటి ఈ మన శకుంతల దుష్యంతుడు కథలో మొట్టమొదటి నక్ష చిత్రం రాసింది శకుంతల. దుష్యంతుడు వెళ్ళిపోయిన తర్వాత తన కోసం ఎదురు చూస్తూ ఒక ఉద్యానవనంలో కూర్చుని తామరాకు మీద తన యొక్క ఈ బొటనవేలుతోటి నజానే హృదయం దివాపి రాత్రి మపే అని చెప్పేసి 1-2 లైన్లు సంస్కృతంలో రాసింది. చరిత్ర మొత్తంలో తీసుకుంటే ఇదే మొట్టమొదటి గోరుతోటి రాసినటువంటి చిత్రంగా నా దగ్గర దాని అన్ని ప్రూఫ్స్ కూడా నేను తెచ్చుకున్నానండి. అదృష్టం ఏంటంటే ఆ శకుంతల అప్పుడు రాశారు, మా అమ్మగారి పేరు కూడా శకుంతల అవడం కూడా ఇక్కడ నాకు కాకతీయలేదు. ఎందుకంటే మా అమ్మగారు నన్ను ఎప్పుడు పూర్తిగా నా హాస్యభరితంగా నేను మాట్లాడుతుండడం కానీ, ఇలాగ 10 మందితో కలవడం కానీ, ఇక కొత్త కొత్తగా మనం ఏదైనా చేయాలంటే దానికి ఎంకరేజ్ చేయడం కానీ మా అమ్మగారు నాకు స్ఫూర్తి అండి. మా నాన్నగారు కూడా ఆయన దగ్గరే చదువుకున్నాను. శకుంతల ఘట్టాన్ని కానీ శకుంతలను కానీ లేకపోతే ఆ పదాలను కానీ నక్షత్రంతో రాశానండి, వేశానండి. నక్షత్రంతో శకుంతల నది ఒడ్డున ఉన్నట్టుగా తాను ఇలా గోరుతోటి గీస్తున్నట్టుగా నాకు డాక్టరేట్ వచ్చిన తర్వాత కూడా నా పేరును కూడా అలాగే చిత్రించుకున్నానండి. అదే నాకు స్ఫూర్తితోటి, అంటే నెక్స్ట్ తరానికి దీన్ని ఇలాగ ఉంది అని తెలియడం కోసం. ఇప్పుడు మొత్తంగా నక్షత్రాలు ఎన్ని గీసుంటారు మీరు ఇప్పటి వరకు? సుమారుగా 60,000 పైన నక్షత్రాల పైన గీసానండి. 60,000 అనేది ఓవరాల్గా? ఓవరాల్గా అన్ని రకాలుగా తీసుకుంటే, అంటే ఇప్పుడు మా గురువు గారు 65,000-64,000 దాకా గీశారండి. వారు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నారు. నేను ఇప్పుడు అంటే ఈ రీసెంట్గా కూడా కౌంట్ చేసుకుంటే 62,000 దాకా కూడా ఉంటుందండి నాది. సో రెండో వ్యక్తి ఆయన యుఎస్లో ఉంటారండి, ముంబై బేస్డ్ ఆయన. వారు నేను ఎప్పుడు కూడా చూడడం కూడా జరగలేదు, బట్ వారి హిస్టరీస్ అవన్నీ చూస్తే వారు సుమారు 64,000-63,000 దాకా చిత్రాలు వేసినట్టుగా తెలుసున్నంత వరకు. తెలియని వాళ్ళు ఎవరెవరు కనుమరుగున్నారో మనకు తెలియదు కాబట్టి, మా గురువుగారు చెప్పినటువంటి వివరాలు తర్వాత నక్షత్రకారులు ప్రపంచస్థానంలో చూసుకుంటే సుమారుగా 5,000 మంది దాకా ఉన్నారండి. కాకపోతే ప్రొఫెషనల్గా నాకులాగా లేకపోవడం వల్ల ఇన్ని వేల చిత్రాలు ఒక కాన్సెప్ట్ను పట్టుకుని తీసుకువెళ్ళకపోవడం వల్ల గుర్తింపు లేకపోవచ్చు ఉండొచ్చు, కానీ నాకన్నా గొప్పవాళ్ళు కూడా ఉండే ఉంటారని నా భావన అండి. మీరు ఏమైనా ఒక టార్గెట్ పెట్టుకుని ఏదో ప్రపంచం మొత్తం ఏదో ఏదో లక్ష గీయాలి లక్ష ఏదో అని అనుకున్నారు? నాకు టార్గెట్ అండి, నేను మా గురువుగారి దగ్గర నేర్చుకున్నప్పుడే నేను టార్గెట్ డిసైడ్ అయిపోయానండి. అంటే బేసికల్గా నేను వృత్తిరీత్యా నేను ట్రైనర్. నేను ఇంపాక్ట్లో నాకు వన్ ఆఫ్ ది మంచి ప్లాట్ఫామ్ మా గురువుగారు పట్టాభిరామ్ గారు.
అంటే ఈ నఖచిత్రకళలో సిస్టర్ రామకృష్ణారావు గారి దగ్గర 2 గంటలు నేర్చుకున్న గురువు అనేటువంటిది మనకు ఉంటే విద్య ఎప్పుడు కూడా పరిమళిస్తుంది అనేటువంటి భావన నాతోటి మాకు చిన్నప్పుడు చామర్తి అన్నపూర్ణమ్మ గారు 6వ తరగతిలో నేర్పిన పాఠాలను ఇంకా నేను నెమరు వేసుకుంటూ ఇటు ఈ ట్రైనింగ్ రంగంలోకి వస్తే నాకు పట్టాభిరామ్ గారు, గంపా నాగేశ్వరరావు ఇలాగ వీళ్ళందరూ కూడా మాకు నన్ను విన్నంటే నాకు ఎప్పుడు కూడా పట్టాభిరామ్ గారు అయితే చాలాసార్లు నన్ను ఎంకరేజ్ చేస్తారండి. ఇది ఎందుకు పర్టికులర్గా అంటే గోల్ అన్నది పెట్టుకునేటప్పుడు మాకు ఏం చెప్తారంటే ట్రైనింగ్స్లో కూడా బిగిన్ విత్ ద ఎండ్ అంటారు. అంటే సహజంగా సక్సెస్ఫుల్ పీపుల్, స్టీఫెన్ ఆర్కవే అని ఒక ఇంగ్లీష్లో ఒక టాప్ రైటర్ అండి, ఆయన రాసిన బుక్లో ఏంటంటారంటే 7 బెస్ట్ హ్యాబిట్స్ ఆఫ్ ది హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ అని ఒక బుక్ ఉంటుందండి. ఆ 7 బెస్ట్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఇంటెలెక్చువల్ బుక్ దాంట్లో ఏంటంటే ఈ టాప్ పెర్ఫార్మర్స్ అందరూ కూడా ఏ హ్యాబిట్స్ని అవలంబించారన్న దాన్ని వాళ్ళు చెప్తే, అందులో 3వ హ్యాబిట్ ఏంటంటే బిగిన్ విత్ ద ఎండ్ అంటారు. అంటే ఏ పనైనా నువ్వు స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక దాని ఎండ్ ఎప్పటికి చేయాలన్నది చేసుకుంటే కనుక డెఫినెట్గా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. నేను మా గురుగారి దగ్గర నేను వెంటనే ఏం చెప్పానంటే నేను ఈ శరీరం భగవంతుడు ఈ నేల మీద ఉన్నంత వరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 100 బొమ్మలకి నేను రీచ్ అవుతానండి, ఇంకా అది ప్రపంచంలో హయ్యెస్ట్ మార్క్ అండి, 100 మంది శిష్యుల్ని తయారు చేస్తానండి. ఎందుకంటే ఇది మా గురుగారు 35 ఏళ్ల చరిత్రలో నేను ఒక కరెక్ట్గా చెప్పాలంటే వారితో సమానంగా అంత వారు కాకపోయినా కానీ వయసు రీచ్చే పెద్దవారు వారు గొప్పవారితనం కాబట్టి ఆయన నన్ను చాలా మెచ్చుకున్నారు కాబట్టి నేను అలాగా ఈ కళ నాతో ఉండిపోకుండా కనీసం ఎంటైర్ ఇండియాలో అది రాజమండ్రి కావచ్చు వేరే చెన్నై కావచ్చు వేరే వేరే చోట కావచ్చు కంపల్సరీగా నేను దీన్ని 100 మంది శిష్యులకి తయారు చేసండి అప్పుడు కానీ నేను దీంట్లో అంటే ఒకటండి కృష్ణ కుమార్ గారు దీంట్లో ఈ ఎస్పెషల్లీ ఇలాంటి కళల్లో గోల్ పెట్టుకోవడం అంటే పెట్టుకుంటాం కానీ పర్టికులర్గా అక్కడతో ఆగిపోదాం ఇంతే చేసుకుందాం అనేటువంటిది ఏ కళాకారుడికి ఉండదండి. అది అయిపోయాక వాడి మనసు ఊరుకోదు ఇంకోటి ఏదో చేద్దాం అనేటువంటిది. సో ఇలాగెలాగ ఈ 100 మంది నేను తయారు చేయాలనే లక్ష్యంలో ఇంతవరకు ఎంతమంది ఆల్మోస్ట్ 1 డజన్ మంది 10 మెంబర్స్ దాకా తయారవుతున్నారండి వేరే వేరే ప్రాంతాల్లో. సో నేను వాళ్ళు నక్షత్రానికి రావాలంటే ముందుగా అతను వాళ్ళన్నీ నేర్చుకోవాలి నేర్చుకుని నేను ఏం చేస్తానంటే నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ డ్రాయింగ్ మాస్టర్స్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు అంటే నాకు సమయాభావం అటు ట్రైనింగ్ యాక్టివిటీస్ ఇటు బొమ్మలు వేయడం వీటిలో దొరక అదంతా బేసిక్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్సే కాబట్టి 2 ముగ్గురు నాకు గవర్నమెంట్ స్కూల్స్లో చేస్తున్నటువంటి టీచర్స్ ఉన్నారండి లేకపోతే ప్రైవేట్ టీచర్స్ కానీ వాళ్ళ దగ్గరికి నేను పంపించి వాళ్ళకి బేసిక్స్ నేర్పిన తర్వాత నేను సండే వస్తూ ఉంటారండి వాళ్ళందరికీ కూడా నేను పెడుతూ ఉంటాను. అయితే ఇక నుంచి నెక్స్ట్ ప్రపోజల్ ఏంటంటే నాకు బాగా అర్థమైంది ఇలా డైరెక్ట్గా మన ఇంటికి వచ్చి నేర్పడం కన్నా కూడా కొంచెం ఇలా ఆర్ట్ నేను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇతర రాష్ట్రాలకి ఆల్రెడీ ఇప్పుడు వెళ్తున్నాను ఇంకా వెళ్ళిన చోటకంతా వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో నేను ఏదైనా ఒక ప్రోగ్రాంలా డిజైన్ చేస్తే వాళ్ళకి సమయం కలిసి వస్తుంది నాకు కూడా సమయం కలిసి వస్తుంది. ఈ సమయం కలిసి రావడం అనేటువంటిది ఒకటైతే ఈ షెడ్యూల్స్లో ఎవరి లెవెల్లో వాళ్ళకి ఇప్పుడు ఏమవుతున్నదంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఉన్నారు వీళ్ళకి చెప్పేదాకా వాళ్ళు కూర్చోవాలి వాళ్ళకి చెప్పేదాకా వీళ్ళని కూర్చోవాలి ఈ డిఫరెన్సెస్ లేకుండా అలాంటి కోర్సెస్ని కూడా నేను స్టార్ట్ చేద్దామని ఇక్కడ యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ మనకి రాజమండ్రిలో ఉండడం అది మనం చేసుకున్నటువంటి అదృష్టం. రిజిస్ట్రారు మనకి అశోక్ గారు తర్వాత వైస్ ఛాన్సలర్ ముత్యాల నాయుడు గారు వీళ్ళందరూ కూడా నా కళను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేశారండి. వారు ఇక్కడ గోదావరి ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి 5 కోట్లతో ఒక ప్రపోజల్ పెడితే మన నఖచిత్రకళకి 3rd ఫ్లోర్లో 1/2 పూర్తిగా నాకు కేటాయించడం జరిగింది. నేను కూడా ఈ నఖచిత్రకళని నా తదనంతరం నేను వేసినటువంటి బొమ్మలన్నింటినీ కూడా యూనివర్సిటీలో ఆర్ట్ గ్యాలరీలో నేను పెట్టడానికి అంటే దాని మీద ఉండేటువంటి రైట్స్ మా కుటుంబానికి ఉన్నా వీటిని నా తర్వాత తరాల వాళ్ళు ఎవరు ఏ లెవెల్లో దీన్ని కాపాడుతారు అందిస్తారు అనేటువంటిది ఇది లేకుండా యూనివర్సిటీ ఆర్ట్ గ్యాలరీలో ఉంటే కనుక ప్రతిరోజు కొంతమంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఈ అట్లీస్ట్ ఈ నాకు వచ్చినటువంటి పురస్కారాలు వీటిని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కొంతమంది తయారయ్యేటువంటి భావన ముత్యాల నాయుడు గారు కూడా నాకు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారండి. రమేష్ గారు అని చెప్పి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు వారు కూడా
దీన్ని ఏంటంటే ఒక ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్దామని ఇప్పటికి నాకు ఈ సిస్టంలో జరిగిందండి. ఇప్పుడు మనం గణపతి దేవుడి రూపాలకు వెళ్ళే ముందు అసలు ఈ నఖచిత్ర కళలో ఎన్ని విభాగాలు ఉన్నాయి, అంటే అందులో ఏ నఖచిత్ర కళలో ఉన్న వాటిని మీరు ఎన్నింటిని అడాప్ట్ చేశారు, మీరు పైగా అందులో మీరు ఏమైనా కొత్తగా ఏమైనా ప్రవేశపెట్టారా, ఇవి ఒకటి, వీటి గురించి వివరించండి. ఓకే, చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా నఖచిత్రకళ అనేటువంటిది అంటే గోరుతోటి గీసేటువంటి చిత్రం. ఇది అంటే ఇంగ్లీష్లో దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే నెయిల్ ఆర్ట్ అని అంటాము. నెయిల్ ఆర్ట్ అంటే అర్థం ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి నెయిల్ ఆర్ట్ అనుకుంటున్నా ఈ గోడ మీద వేసుకునేటువంటి రంగుల్ని దాంట్లో ఉండేటువంటిదే చూపిస్తున్నారు తప్పించి దీని గురించి ప్రాచుర్యం లేదండి. నేను ఎప్పుడైతే ఈ ఫేస్బుక్ ద్వారా నాకు సోషల్ మీడియా ద్వారా మరి ముఖ్యంగా నాకు పాత్రికేయ మిత్రులు నన్ను బాగా ఆదరించి మా హిందూ భాస్కర్ లాంటి వ్యక్తులు చాలామంది ఒక పేరు పేరున ప్రతి వ్యక్తి కూడా నన్ను దాన్ని ఆదరించారు మీతో సైతంగా, అవన్నీ కూడా గూగుల్లో యాక్సెప్ట్ చేసి ఈవేళ రవి పరస నెయిల్ ఆర్ట్ అని కొడితే సుమారు ఒక 7-8 పేజీలు మ్యాటర్తో సైతంగా బొమ్మలు ఎప్పుడైతే రావడం మొదలెట్టాయో. నేను ఇలాగ మొన్న రీసెంట్గా మన ప్రవచనకారులు పూజ్యులు ఉషశ్రీ గారు వారి అల్లుడు బెంగళూరు నుంచి వచ్చి ఇలా షూట్ చేసి తీసుకెళ్ళి వారు అప్లోడ్ చేయడం, ఇలాగ నాకు తెలిసి కొన్ని నాకు ఇష్టమై కొన్ని తెలియకుండా జనాలు తీసుకున్న కొన్ని ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే గూగుల్లోకి వెళ్ళినప్పుడు నెయిల్ ఆర్ట్ అని కొడితే నేను గీసినటువంటి బొమ్మలు రావడం జరుగుతుందండి. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇందులో విభాగాలన్నీ ఏమిటి అనేటువంటిది ఏంటంటే ఇందులో వేరే విభాగాలు అంటూ ఏం లేవండి. అసలు కళలోనే విభాగం అంటే ఆ పర్టికులర్ ఆర్టిస్టే ఒక పెద్ద విభాగం నా దృష్టిలో. అంటే తనలో ఉండేటువంటి తృష్ణ ఏదైతే ఉందో దాన్ని విభాగాల కింద తను మార్చుకుంటాడు తప్ప పర్టికులర్గా దీనికి దీనికి అది దీనికి ఇది అనేటువంటిది ఏమీ లేదు. మీరు మార్చుకున్నా చెప్పండి. నా వరకు అంటే నా వరకు ఏంటంటే ఇప్పుడు మా గురువుగారు అయితే ఆయన ఒక ఒక కాన్సెప్ట్ రామాయణ సుందరకాండ తీసుకుని వారు వేయడం అలా అలా జరిగింది. నా దాంట్లో నేను గణపతిని తీసుకుని వేయడం జరిగేటువంటిది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ దాంట్లో విభాగం ఏంటంటే గోరుతోటి మనం వేసేటప్పుడు మనకి సాధారణంగా మిగతా ఆర్ట్లకి ఈ ఆర్ట్కి ఉండేటువంటి తేడా ఏంటంటే ఒక చార్ట్ ఇలా ఉంటుంది, బ్రష్ తోటి మనం ఇలా పైకి కిందకి ఇలా వేసుకుంటూ వేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉండే అది ఈజీగా మనకు బొమ్మ కనపడుతూ ఉంటుంది వేస్తూ ఉంటుంది. ఈ నఖచిత్రకళలో ఉండేటువంటి మర్మరహస్యం ఏంటంటే ఆ చార్ట్ని మనము సైజును బట్టి తీసుకుంటామండి. కొంచెం మీడియం సైజ్ దగ్గర నుంచి అంటే దిస్ ఈజ్ ద మీడియం సైజు. దీంట్లో మళ్ళీ కలర్స్ ఉంటాయండి, వైట్ కలర్స్ తీసుకోవచ్చు, దీంట్లో కొన్ని ఇలా బ్లూ కలర్స్ ఉంటాయి, లేదంటే కొన్ని వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ ఉంటుంది, ఇలా రెడ్ ఉంటాయి, ఎల్లో ఉంటాయి, ఇలాంటి రకరకాల రంగులు మనం షీట్స్ తీసుకుని దాని మీద వేయడం అనేటువంటిది ఒకటి. మిగతా ఆర్ట్కి దీనికి ఉన్నటువంటి పెద్దత ఇప్పుడు దీంట్లో విభాగం అన్నారు చూసారా, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే అలా ఉంటేనే అలా పర్టికులర్గా ఆ బొమ్మ ఎదురుకుండానే అలాగే గీయగలరు. కానీ నేను ఏం చేసానంటే ఆ బొమ్మని ఎలివేట్ అయ్యి మంచి వర్క్లో కనిపించాలంటే, అంటే ఇప్పుడు ఒక బొమ్మ ఉందనుకోండి ఆ బొమ్మ ఊరికినే ఆ గణపతే అలా వేసేయడం కన్నా ఆ కిరీట నిండా వజ్రాలు పెట్టడం, ఆ చేతి కంకణాలకు ఏదైనా మన స్టోన్స్ అర్తించడం, అలాగే పంచి ఉంటే కనుక పంచికి ఒక అంచు రాపడం, ఇవన్నీ రావాలంటే బొమ్మని ఏ యాంగిల్లో పెట్టినా సరే మనం గీయగలిగి ఉండాలండి ఆ చేతిలో. అంటే నాలుగు రకాల తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో నువ్వు కూర్చున్న స్థానం నుంచి బొమ్మని తిప్పుకుంటూ ఆ బొమ్మలో ఉండేటువంటి మాధుర్యాన్ని అటువైపు నుంచి వెనక్కి వెనక్కి నుంచి లోపలికి వేసుకెళ్ళినప్పుడు ఆ బొమ్మకు వచ్చేటువంటి అందం వేరండి. ఇది ఒకటి నేను తీసుకుని తర్వాత అండి నఖచిత్రకళలో ఫాంట్ అంటే మనకు అక్షరాలు ఉన్నాయి కదండి, ఇదివరకు అక్షరాలు లేవండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే నఖచిత్రకళలో నేను అక్షరాలన్నింటినీ కూడా అన్ని లాంగ్వేజ్ అక్షరాలని కూడా నేను నఖచిత్రకళలోకి రాసిన జరిగిందండి. అది ఒకటి నాకు ఒక పెద్ద కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సింగిల్ స్ట్రోకు అంటే ఒక్కసారి ఇలాగ పట్టుకుంటే ఆ గోరు ఇంకా తీసే ప్రసక్తి లేకుండా బొమ్మ అయిపోయిన తర్వాత గోరు తీయడం, అంటే ఇది నాకు ఎక్కడ అలవాటు అయిందంటే సింగిల్ స్ట్రోక్ ఆర్ట్ అంటే మీరు ఇప్పుడు మామూలుగా కూడా వేసేవానండి. మామూలుగా నేను క్లాసెస్ చెప్పేటప్పుడు నా స్టూడెంట్స్ కానీ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్లో మామూలుగా నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా గణపతి బొమ్మతోటే శుద్ధముఖతో వేస్తూ ఉంటాను. అలా గీసేసి ఇలా వచ్చేటికి 1 మినిట్ చెయ్యలాగా అయ్యేసరికి ఒక గణపతి వచ్చేది అక్కడ. సో అదే గోరుతోటి గీస్తే ఎందుకు రాదు అనేటువంటి భావనలో సింగిల్ స్ట్రోక్ ఆర్ట్ని కూడా కనిపెట్టాం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో అంటే ఇది నఖచిత్రకళ కాకపోయినా మామూలుగా కళ్ళలో కూడా ఇప్పుడు మీరు ఒక సిగ్నేచర్ పెట్టారనుకోండి, లేదా ఒక్కొక్క సిగ్నేచర్ ఒక్కొక్క మనిషికి ఐడెంటిటీ, యాజ్ మనకి వాయిస్ ఎలాగో, ఎవరి హ్యాండ్ రైటింగ్ ఎలాగో, ఎవరి స్కిన్ స్మెల్ ఎలాగో, అలాగా ఇది కూడా ఎవరి సిగ్నేచర్ అలాగా.
నేను సరదాగా కూర్చున్న ట్రావెల్ ఎక్కువ, నేను ఈ క్లాసెస్కి రకరకాల ప్లేసెస్కి వెళ్తూ ఉండడం, సాయంత్రం 6-7 అయిపోయిన తర్వాత మా ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళి కూర్చోవడం చేసే పని లేకుండా, అంటే వేరే దృష్టికి వెళ్లకుండా దీని మీదే ఎవరు ఏ సైన్ చేసినా ఆ రోజు సాయంత్రానికి అన్ని రకాల గణపతులు నేను దాన్ని ఆ సిగ్నేచర్ని రూపంలోకి నేను మార్చడం జరుగుతుందన్నమాట అండి. అలా కాకుండా ఇంకొక సరదాగా ఇంట్రెస్టింగ్, సపోజ్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము, ఊరికినే అలా కూర్చుని ఏమండి ఏమండి అని అనుకోకుండా, సో నాకు బాగా ఇంట్రెస్ట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు బి ఐడిల్, ఐ డోంట్ వాంట్ టు బి ఎలోన్. నేను ఒక్కడిని కూడా ఉండలేను, నేను ప్రశాంతంగా కూడా ఉండలేను, ఏదో ఒకటి అలాగా స్వామి కార్యం స్వకార్యం రెండూ జరుగుతుంటే నాకు అదొక ఆనందం. అంటే జీవ వైవిధ్యం దాని గురించి మనం పర్టికులర్గా మనం చెప్పుకునేదండి. మీరు సపోజ్ ఒక సెల్ నెంబర్ ఇచ్చారనుకోండి, మీ సెల్ నెంబర్ అడుగుతాను నేను, మీ సెల్ నెంబర్ నోట్ చేసుకుని మీరు మాట్లాడే లోపల ఆ సెల్ నెంబర్తో నేను ఒక గణపతిని అప్పటికప్పుడు అలాగే గీసేసి ఇచ్చేసాను. సో ఇలాగా ఏదో చాలామందిలో నేను చూసినటువంటి నక్షత్రకారులు నాకు ఒక పువ్వు కావాలి, నాకు ఒక కొమ్మ కావాలి, నాకు ఒక ఆకు కావాలంటే ఉండు నాన్న అని చెప్పేసి వేసుకెళ్ళి పట్టుకొచ్చిస్తారు. బట్ లైవ్లో గీయడం అనేటువంటిది నాకు ఇదొక సిస్టమ్ అండి. అలాగే మీరు ఎవరైనా ప్రముఖులు వస్తే వాళ్ళ పేరు కూడా అందులో ప్రతిఫలించేలాగా, అది అదొకటి నేను ఎన్క్రిప్షన్ అండి. నాకు మా గురుగారు పట్టాభిరామ్ గారు నన్ను బాగా ఆదరించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది సరదాగా. అది ఎందుకో నాకు ఈ అందరిలాగే ఇప్పుడు పట్టాభిరామ్ గారు అనుకోకుండా రాజమండ్రి రావడం జరిగిందండి. వచ్చినప్పుడు బొమ్మ వేసి ఇచ్చేయడం అనేటువంటిది ఇట్స్ అండ్ కామన్. ఇప్పుడు మనుషులు బొమ్మలు వేయడానికి మన రాజమండ్రి లాంటి నగరంలో అనేక మంది కళాకారులు ఉన్నారు, పూర్వకాలంలో కూడా ఉండేవారు మంచి కళగా. మనుషులు బొమ్మలు వేయడానికి ఎలాంటి ఆర్ట్ అయినా వేసేయచ్చు, కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే అలా చూడగానే అందులో గణపతి కనపడాలి, ఫస్ట్ విజన్. ఆ గణపతులు వెతుక్కుంటే వాళ్ళ పేరు ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ ఎన్క్రిప్షన్. ఇప్పుడు నేను ఏ స్టేజ్లకి ఉన్నానంటే ఎలాంటి పేరు ఇచ్చినా సరే ఆన్ ది స్పాట్ అక్కడికక్కడ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరుని మాటల్లో పెట్టి కనుక్కుని ఒక గణపతిని గీసి ఆ గణపతిలో వాళ్ళ పేరు వచ్చేలాగా చేసి నాకు చాలా ఆనందకరమైన విషయం సార్ ఇది. నాకు మీరు బాగా గుర్తు చేసినటువంటి విషయం, హయ్యెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రపంచంలో నాకు ఈ నక్షత్రాల్లో 2 సార్లు వస్తుందండి. ఒకటి ఈ బొమ్మ గీసేస్తాను, బొమ్మ గీసేసిన తర్వాత ఆ ఫైనల్ రూపం వచ్చేసిన తర్వాత అంటే ఇవన్నీ కూడా నేను దీక్షలోనే గీస్తానండి. నేను మీకు ఈ కళాకారుడు ఎవరికైనా ఆ దీక్ష లేకపోతే తపన లేకపోతే ఇంకా గురువులు సామవేదం షణ్ముఖ శర్మ గారు మమ్మ పూజ గురువులు వారు లేకపోతే నా నక్షత్రకళ ప్రస్థానంలో ఏమో అది ఏమైపోయేదో తెలియదు కానండి. ఈ కొంతమూరులో వల్లభ గణపతి గుడి పెట్టడం జనవరి 2013 మనకి అప్పటి నుంచి జనవరి 30వ తారీఖు నాడు వల్లభ గణపతి గుడి ఓపెన్ అయిందండి. అప్పటికి నేను ఏదో గణపతులు అలా గీయడం మొదలెట్టని తప్పించి ఆ వల్లభ గణపతిని చూసినటువంటి తన్మయత్వంలో నేను అక్కడి నుంచి వల్ల గణపతి ఈ ప్రస్థానం స్టార్ట్ అయింది. సో నేను సభాముఖంగా ఎప్పుడూ కూడా రుణపడి ఉండాల్సినటువంటిది మా గురువులతో పాటు సామవేదం షణ్ముఖ శర్మ గారికి, ఆ వల్లభ గణపతికి సంబంధించినటువంటి వారికి ఎప్పుడు కూడా నేను నా ఎన్ని జన్మలెత్తితే నేను ఆ రుణాన్ని తీసుకోగలను. అంటే బొమ్మను వేయడం, ఒక గురువుగారికి ఇవ్వడం, ఇలాంటివన్నీ గణపతి మీ చేత వేల గణపతులు అలుపు సొలుపు లేకుండా మీరు అన్నారు చూసారా. గురువుగారు నన్ను ఒకసారి వైజాగ్లో మేము కారులో ప్రయాణం చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం, వెనక్కి తిరిగి చూసి రవి అన్నారు, ఇలాగ చెప్పండి గురుగారు అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా అన్నారు. అంటే చెప్పండి గురుగారు అంటే నువ్వు చేస్తున్నది తపస్సయ్యా అన్నారు. అంటే నాకు అర్థం కాలేదండి, అంటే నేను యోగాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను రీసెంట్గా, తపస్సు అంటే మామూలుగా అర్థం వేరండి. అంటే నేను ఆ గణపతి బొమ్మ గీస్తున్నంతసేపు ఓం గమ్ గణపతి అయ్యే నమః అని బొమ్మ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నా మనసు నా చెవులు అలాగా ఘోషిస్తూనే ఉంటాయండి. రెండో విచిత్రం ఏంటంటే ఈ బొమ్మ గీసేసిన తర్వాత వచ్చేటువంటి ఆనందం ఉంటుంది చూసారండి, కళ్ళు చెమురుస్తాయండి, చాలా ఆనందపడిపోతాను నేను. అసలు ఇంక తర్వాత ఎంతమంది పొగిండా నాకు ఆనందం రాదండి. అంటే ఇప్పుడు జనరల్గా జనులాపుత్రుని కనుగొని అంటే అనేక పురుటి నిప్పుల మధ్య వచ్చినటువంటి బొమ్మలు అవి. ఇవి ఇప్పుడు మీరు 1501వది గీయాలంటే 1500ది నా బ్రెయిన్లో తెచ్చుకోవాలి. తండ్రిది అది మీది, ఇక్కడ మీది మాతృత్వం అండి, పుట్టగానే వస్తుంది వచ్చేసిందండి. ఆ బొమ్మలో ఉండేటువంటి మాధుర్యంలో మెయిన్ ఏంటంటే ఆ కళ్ళల్లో ఫీలింగ్స్ తెప్పించాలి. ఆ స్వామి కరుణతోట ఆనందంతో తపస్సు దీక్షతోట లేదంటే ఏం చేస్తాడు, భక్తుడు ఏం కోరుతుంటే అసలు ప్రతి దాన్ని నేను
ఫోకస్ అయ్యాల్సిన పరిస్థితి అనమాట అండి. రెండో విషయం నాకు ఎప్పుడు ఆనందం అంటే ఈ ఎన్క్రిప్షన్ అన్న టాపిక్ మీరు ఇందాక అనుకున్నాం కదండి, ఎటువంటి పేరునైనా సపోజ్ ఇప్పుడు నేను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టాను అనుకోండి, అక్కడికి వస్తారు శ్రీనివాస్ పద్మ గారు, ఎవరో పరిచయం చేస్తారండి, ఏదో శ్రీనివాస్ గారండి పద్మ గారండి మా నైబర్స్ అండి అది ఇదని, వాళ్ళు ఎవరైతే నాకే నా గణపతిని చూడడానికి వచ్చారు, నా నక్షత్రాన్ని చూడడానికి వచ్చారు, నేనేం చేస్తానంటే అప్పుడు ఒక షీట్ తీసుకుని వెంటనే అప్పటికప్పుడు జస్ట్ విత్ ఇన్ 1.5 మినిట్లో ఎక్కడి నుంచి వచ్చారు నేను మాట్లాడుతూనే ఉంటాను, వాళ్ళు చూస్తూనే ఉంటారు, ఇదిగోనండి తొండం అంటాను ఇలాగంటాను, ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్న పద్మ అన్న పేరుని దాంట్లో చూపిస్తానండి. చూపించేసరికి వాళ్ళు వెంటనే కళ్ళల్లో ఇలా పెట్టుకుని హా అని చెప్పేసేసి వాళ్ళు ఒక రకమైన యాస్టానిషింగ్ అనమాట, అది చాలా ఆనందంతో కూడిన తన్మయత్వానికి ఒక 2-3 సెకండ్స్ వాళ్ళు ఇలాగ అంటారు. ఇది దిస్ ఈజ్ ప్రాక్టికల్. నాకు రోజుకి కనీసం ఒకళ్ళ కళ్ళల్లోనైనా చూస్తానండి, కనీసం ఒక ఎగ్జిబిషన్ పెట్టానంటే కనీసం 200 బొమ్మలు గీస్తాను, ఎంతమంది కళ్ళలోనూ చూస్తాను. మళ్ళీ దాన్ని వెంటనే ఏం చేస్తానంటే ఆవిడకి ఇవ్వకుండా వాళ్ళ భర్తకి ఇచ్చి భార్యకి ప్రజెంట్ చేయమని ఒక ఫోటో తీసుకుంటాను. సో దానివల్ల ఏంటంటే గణపతి అన్ని విధాలా మాకే కాదు వాళ్ళకే కాదు అందరికీ కూడా ఆయన యొక్క ఆనందాన్ని పంచేదే ఆయన మనకి సంబంధం. మనం గణపతి వివిధ రూపాల గురించి లోతుగా వెళ్లే ముందు ఈ కళ ద్వారా మీకు వచ్చిన పురస్కారాలు కానీ వాటి గురించి కూడా 2 విషయాలు చెప్పండి. అది అప్పుడు నెక్స్ట్ గణపతిని దగ్గర నుంచి మనం ఇది గణపతి పురస్కారాలు అంటే చిన్న చిన్నవన్నీ అవసరం లేదు, మీకు పెద్ద పురస్కారం చాలా వచ్చాయి సుమారు అవన్నీ 200 కొన్ని చెప్పండి. మా మైనారిటీ వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చి వాళ్ళు లెక్కెట్టారు అనమాట, నేను కూడా ఎప్పుడు లెక్కట్లేదు, సుమారు 263 పురస్కారాలు వచ్చినాయండి ఇప్పుడు వరకు. సో అయితే ఇంకా చాలా పురస్కారాలు వెయిటింగ్. నేను ఒక్కొక్క పురస్కారానికి వెళ్ళాలంటే మీకు తెలియదే ఉందండి, ఒక పూట అంతా టైము, ఆ పూటలో కనీసం లేదంటే ఒక 4-3 గణపతులను చేయొచ్చు, ఇంకొక 5-6 ఏవో చేయొచ్చు, అంటే దానికి అంకితం అయిపోయాం కాబట్టి. అతి ముఖ్యంగా నన్ను ఆనందపరిచింది ఏంటంటే ఉగాది పురస్కారం అండి. ఉగాది పురస్కారం అంటే అసలు నాకు దాని విలువ ఏంటన్నది నాకు వచ్చిన తర్వాత తెలిసింది. నాకు ఇవన్నీ కూడా ఏంటంటే నాకు ఏమి నాకు ఇప్పుడు నా మోసలో రాత్రి అందరూ పడుకున్నాక నేను నిద్ర లేస్తాను, 1 గంటకు నిద్ర లేచి తెల్లవారుజాము దాకా రాసుకు బొమ్మలు గీసుకుని అప్పుడు పడుకుంటాను. అసలు ప్రపంచానికి నాకు ఒక డిఫరెంట్ టైమింగ్స్లో నేను ఉంటానండి. నేను మార్నింగ్ వాకింగ్ 7:37 కూడా వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ ఇక్కడ పలానా చోట అవార్డు ఉంది పలానా ఇదే అని చెప్పి నాకు చాలామంది మిత్రులు మీడియా మిత్రులు కానీ నా అభిమానులు కానీ వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారండి. కానీ దాన్ని అప్లై చేయడం అంటే మాదంతా సింగిల్ మ్యాన్ షో, నేను మా అబ్బాయి పవను రవిణు లేదా మా మిసెస్ మేము చేసుకోవాల్సింది తప్పించి మాకు దీనికి ఎంత అసిస్టెంట్స్ పెట్టుకునేటంత స్తోమత ఉండేటువంటి పరిస్థితి కాదు ఇది. కానీ ఉగాది పురస్కారం మాత్రం నేను వాళ్ళు విజయభాస్కర్ గారికి నేను రుణపడి ఉంటానండి. నేను జనరల్గా ఉగాది మార్చి నెలలో వస్తుంది, నేను జనవరి నెలలో వారిని వేరే పని మీద వెళ్ళి సరదాగా వెళ్ళి కలవడం జరిగింది. 2-3 సార్లు ఫోన్ చేశారు, కలిసింది. అప్పటికప్పుడు నేను గణపతిని గీసి అందులో విజయభాస్కర్ గారి పేరు వచ్చేలా గీసేయడం తోటి ఆయన అప్పుడే డిక్లేర్ చేశారు, నాన్న నీకు ఇలాంటి కళాకారులను గుర్తించాలి మేమని చెప్పేసేసని. సో చంద్రబాబు నాయుడు గారితో అక్కడ తీసుకోవడం, తర్వాత వచ్చిన తర్వాత మా మురళీమోహన్ గారు ఒక ఎంపీగా ఆయన మమ్మల్ని ఇచ్చాడు. వీటితో పాటు నాకు చాలా ఆనందకరం వేసిన ఏంటంటే సంబంధం లేని వ్యక్తులకు అంటే మన కల్చర్లో మనం బాగా ఆనందించాల్సిన విషయం, తెలియని చోటుకు వెళ్ళినప్పుడు మన కళను గుర్తించి మనం గుర్తించడం ఉంటుంది చూసారండి. కర్నూలు ఎంపీ టీజీ వెంకటేష్ గారు అప్పటికప్పుడు వెంకటేశ్వర స్వామి అని వెంకటేష్ కదండి, వెంకటేశ్వర స్వామి నామాలు ఒక 1 మినిట్లో నేను గీయడం జరిగింది. వారు నాకు వెండిది వినాయకుడిని 10,000 పెట్టి అప్పటికప్పుడు తెప్పించి నాకు సత్కారం చేసి పంపించారు. ప్రొద్దుటూరులో కేసీపీ సిమెంట్స్ కేసీపీ గ్రూప్ అని కన్స్ట్రక్షన్ గ్రూప్ అండి, అనిల్ గారు అని చెప్పేసి వారు నన్ను కళారత్న అంటే నాకు మొత్తం 6 బిరుదులు వచ్చాయండి. ఈ అందులో కళారత్న అన్న బిరుదు వాళ్ళు ప్రొద్దుటూరు నన్ను తీసుకువెళ్ళండి, అక్కడ అన్ని గుళ్ళు నన్ను ప్రత్యేకంగా నాకు ఆశీర్వచనం చేసి వాళ్ళు చేయడం జరిగింది. సో సామవేదం షణ్ముఖ శర్మ గారితో నాకున్న అనుబంధం, వారు చేసిన సన్మానాలు అయితే నా మనసు నిండా ఉంటాయి. చాగంటి కోటేశ్వరరావు అయితే వారు నేను వారికి రాముడు అంటే చాలా ఇష్టం. ఇంపాక్ట్ ప్రోగ్రాంలో వారు కూడా నాతో పాటు ముందు ట్రైనర్గా చేసినప్పుడు నేను రాములు వారి బొమ్మని ఇస్తే వారు ఇంకా మనసుగా అత్తుకుని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రాముడు నా దగ్గరికి వచ్చాడని చెప్పేసి ఆయన అత్తుకోవడం అన్నది నాతోటి మాట్లాడారండి ఇప్పుడు రెగ్యులర్గా. తర్వాత పరిపూర్ణానంద స్వామికి మొన్న విజయదశమి రోజుల్లో అమ్మవారు బొమ్మలు రూపాలన్నీ కూడా నేను ఒక్కొక్క రూపాన్ని వేసి స్వామివారి దగ్గరికి పట్టుకెళ్ళి ఒక పూట అంతా ఆయన భోజనం కూడా చేయకుండా నాతో పాటు ఆయన ఉండి
పరిపూర్ణానంద స్వామి ఆశీర్వచనం తీసుకున్నారండి. ఇంకా చాలా ఆనందకర విషయం ఏంటంటే, మైసూరు దత్తపీఠం నుంచి వారు కూడా నాకు నా బొమ్మలు అక్కడ పెట్టడం జరిగిందండి. నా మనసులో ఇప్పటికీ చెరిగిపోని ముద్ర, అత్యంత ఎన్నిసార్లు అడిగినా సరే అదే గుర్తుకొచ్చే ముద్ర, శివైక్యం చెందిన కంచి పరమాచార్య వారు వారి పక్కన ఎలాగ కూర్చున్నారు, వారి కింద ఎలా కూర్చుని వారు ఒక బొమ్మ చెప్తూ ఉంటే నేను ఆ బొమ్మ గీయడం. నాకు ఓంకార గణపతి బొమ్మ కావాలన్నారండి కంచి పరమాచార్య, అది వేశాను. నాకు ఇంకో గణపతి, ఆయన కూడా నా అదృష్టం బాగుండి గణపతినే అడుగుతూ వచ్చారు. ఆయనకి నేను అసలు ఫలానా కూడా తెలియకపోయినాను. శంకర విజయేంద్ర సరస్వతి ఇప్పుడున్నటువంటి కంచి పరమాచార్య, నేను కంచి పరమాచార్య వేరు, పరమాచార్య ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఇప్పుడున్నటువంటి మీ ఆర్ట్ మొదలు కాకడానికి ముందే ఆయన అయ్యారండి. ఇప్పుడున్నటువంటి మొన్నటి వరకు శంకర విజయేంద్ర జయేంద్ర సరస్వతి వారికి మీకు వేశానండి. ఇప్పుడు విజయేంద్ర విజయేంద్ర సరస్వతి వారికి కంచి వెళ్ళినప్పుడు కూడా నేను కలవడం జరిగింది, వారు వేయడం జరిగింది. మొన్న రాజమండ్రి వచ్చినప్పుడు నేను వేసిన ఆయన చిత్రాన్ని చూసి వారు ఒకటే అన్నారు, స్వామీజీలకి కోరికలు ఉండకూడదు కానీ నువ్వు గోరుతోటి ఇంత అద్భుతమైన చిత్రాన్ని వేసాయని చెప్పేసి అక్కడ పెట్టడం వారి పీఠంలో పెట్టారండి. చాలామంది అక్కడికి వెళ్ళి నాకు వచ్చి చేయడం జరిగింది. అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ జోషి అని ఇవాళ మోడీ గారికి ఆయన వన్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ కింద ఉన్నారు. వారు ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చండి, అంటే రాజమండ్రి వచ్చే ఫ్లైట్ లేక ఒక 10 లాక్స్ ఖర్చు పెట్టి, నేను యూనివర్సిటీ స్టూడెంట్గా అక్కడ యూనివర్సిటీ ఆర్ట్ గ్యాలరీలో నాకు చాలా పెద్ద ఆనరింగ్ చేశారండి. వారి బొమ్మ కూడా వేసేవడం జరిగింది. ఇలాగా ఈ ప్రస్థానం చెప్పుకుంటూ ఇన్ని ప్రస్థానాలు చెప్పారు రవి పరసగారు. మనం గణపతి రూపాల్లోకి వెడుతున్నాం, వెళ్ళడానికి ముందు ఇన్ని చెప్పారు కానీ ఈ ఆర్ట్కి సంబంధించి ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోకపోతే అది అసంపూర్ణం అవుతుంది. అదేంటంటే ఒక సర్కారీ నౌకరీని, అది కూడా ఉపాధ్యాయ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని వదిలేసుకుని, ఆ నిత్య ఆదాయ పంటగా ఉండే ఆ నౌకరీని వదిలేసుకున్న తర్వాత ఆయన ఈ ఆర్ట్ని ఇలా కొనసాగించడానికి, పైగా ఇది వేరీ ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పెండిచర్తో కూడుకున్న వ్యవహారం ఇది, ప్రతిదీ కూడాను ఆ ఖర్చుని భరిస్తూ అన్నీ చేయడానికి వెనకాల అండగా నిలబడిన వ్యక్తి ఆయన శ్రీమతి. ఆవిడ గురించి రెండు ముక్కలు చెప్పిన తర్వాత మనం తక్కిన విషయాలకు వెళ్లకుండా ఆవిడ గురించి చెప్పకుండా, ఎందుకంటే ఆవిడ ఒక ఉపాధ్యాయురాలుగా ఉంటూ ఈయన ప్రోత్సహించకపోతే ఈయన కళా లేదు ఈయన లేడని నా నమ్మకం. చెప్పండి, ఇప్పుడు ఆవిడ ఇచ్చి ప్రోత్సాహం ఉందా లేదా? అయ్యో లేదా అన్న మొక్క అసలు ఏ కోశానా లేదు అసలు. ఎందుకంటే నేను వారి నామధేయం కూడా, నామధేయం అండి తులసి అండి, రామ్ తులసి తులసి గారు, రామ్ తులసి గారు కూడా ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయురాలు అండి. మా ఇద్దరికి ఒకేసారి ఉపాధ్యాయ వృత్తి గవర్నమెంట్లో రావడం జరిగింది. సో కొంతకాలం అయిన తర్వాత నేను జాబ్ రిజైన్ చేసే ముందు నేను ఎవరిని అడగలేదు, మా మిసెస్ని మా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి మీ ఒపీనియన్ చెప్పండి, కొంతకాలం పాటు మనకైతే రూపాయి సంపాదన ఉండదు, పేరైతే అద్భుతమైన పేరు తెప్పించడానికి నాకైతే గట్స్ ఉన్నాయి కానీ అంతకాలం మనందరం భరించాలి, ఇది మాత్రం ఎవరు గ్యారంటీగా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు, ఎందుకంటే ఈవేళ ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా కష్టం. డైరెక్ట్ బీఎడ్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అంటే డెఫినెట్గా నాకు ఈవేళ 1,25,000 1,30,000 శాలరీలో ఉందని మంచి ప్రమోషన్లో కూడా ఉందినండి. కానీ అప్పట్లో అలాగ ఉండిపోయినట్టయితే 185,000 మంది టీచర్స్లో ఒకళ్ళ ఉందను ఈవేళ ప్రపంచ స్థానంలో ఉండడం జరిగింది. అప్పుడు రిస్క్ తీసుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఆశీర్వచనం ఇచ్చారు, మీలాంటి వారు కుటుంబ సభ్యులు కలిశారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. ఈ ప్రస్థానంలో కుటుంబం యొక్క సపోర్ట్ చాలా ఉందండి, ఇది నేను 100% అంటే దీనికి ఒక రీజన్ కూడా ఉందండి. నాకు వివాహం కాకముందు సౌత్ ఇండియా టూర్ వెళ్తే సాధారణంగా నేను ఏ గుడికి వెళ్ళినా నాకున్న లక్షణం ఏంటంటే నేనేం కోరను, నేనేం కోరుకుంటానంటే ఒకటే కోరుకుంటా, ఆపదలు వస్తాయో రావో అన్నది దైవలిఖితం, ఒకవేళ వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి ఇయ్యి అని చెప్పేసి మాత్రమే నేను దండం పెట్టుకుంటా. కానీ ఆ ట్రిప్లో నాకు పెళ్లి సంబంధాలు చూడడం జరుగుతున్న సమయంలో నేను ట్రిప్ వెళ్ళి మదురై టెంపుల్లో ఫస్ట్ నేను కోరుకున్నది ఏంటంటే అమ్మవారిని, నేను ఏం కోరుకున్నా ఒక మంచి భార్యని ఇవి చాలు అని చెప్పేసి. ఎప్పుడు నేను ఏ దేవుడిని కూడా నాకు అది కావాలి ఇది కావాలి ఆ కోరుకోపోవడం కూడా మరి అదేమిటో నాకు తెలియదండి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా ఊరు చిడిపండి కొవ్వూరు దగ్గర, మాకు శివాలయము రామాలయం అన్నీ కూడా మా పూర్వీకులు కట్టించిన, రోజు ఆ గుళ్ళుకి వెళ్ళడం గోదావరి స్నానం చేయడం ఇవన్నీ ఇలా జరుగుతుండడంతో ఒక అప్పుడు మాత్రం నేను కోరుకున్నానండి. తర్వాత సంబంధాల్లో తను మాకు దగ్గర సంబంధమే,
ఏదో ఒక మ్యారేజ్కి వెళ్తే వాళ్ళు మగపిల్లల తరఫున వచ్చారు, మేము ఆడపిల్లల తరఫున వచ్చాము, అక్కడ ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం అనుకోకుండా 2 నెలల్లో పెళ్ళి అయిపోవడం ఇదంతా ఒక కాకతాళీయంగా జరిగింది. ఈ తులసి మొక్క అది ఏమైందంటే వటవృక్షం అయిపోయి మనకి ఈవేళ దాని నీడలో నేను వెళ్ళేటువంటి పరిస్థితి. సో మొట్టమొదట్లో నేను చెప్పినట్టుగానే మా బంధువులందరూ మా ఇంటికి కూడా రావడం మానేశారండి. చాలామంది ఇద్దరే ఇద్దరు మిత్రులండి, వెంకటని సీతాని దంపతులు, నన్ను వైసెస్ అండి ఇక్కడే టీచర్స్ రాజమండ్రిలో, మునేశ్వరం అని భారతి అని వాళ్ళు నా క్లాస్మేట్స్ ఇద్దరు కూడా. వీళ్ళిద్దరూ మాత్రం నేను జీవితంలో నేను మర్చిపోలేనండి. నాకు ఏ అవసరం వచ్చినా సరే నాకు బయట అలవాటు అంటే రూపాయి అప్పు చేయడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు ఇది ఈ సమయంలో నేను భారీగా నేను ఎందుకు గౌరవించుకుంటున్నానంటే అప్పు చేయడం నాకు ఎంత బాధాకరమో అప్పు చేయడం తనకు అసలు ఇష్టం అనమాట. లేకపోతే ఆవకాయనం తిన్న రోజులు మేము ఎప్పుడు మర్చిపోలేము. కానీ ఈవేళ ఇంత ప్రస్థానంలో ఈ ప్రపంచఖ్యాతి పొందాలనేటువంటి స్థాపనలో ఇంతవరకు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా టైం ఇస్తావా, నువ్వు పెద్దోడు అయిపోయావు రకరకాలు అనుకుంటున్నారు. కానీ నేను ఎప్పుడూ గడ్డిపోచనే, గణపతి ముందు గడ్డి పరక, ఆ పరక ఎంత విలువో నేను కూడా అంతే, అంటే గడ్డి పరక పూజకి ఎంత గొప్పదో నేను కూడా అలాగే అనుకుంటూ ఉంటాను. కానీ గడ్డి పరకే అనుకునేవాడికి నేను ఎప్పటికీ గడ్డి పరకనే, ఉపయోగపడుతున్నవాడికి ఉపయోగపడుతుంది, ఎప్పటికీ అందరికీ ఉపయోగపడాలనే నా తపన. కానీ నేను ఎంత అప్పుడు ఏ స్థానంలో ఉన్నానో నా మనసు కానీ నా పద్ధతి కానీ నా భార్య నా పిల్లలు కానీ మేమందరూ ఇంటికి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి అదే స్థానంలో ఏ స్థానానికి వెళ్ళినా అదైతే మాత్రం మేము ఎప్పటికీ మానవ ఇలాగా పరక దగ్గరికి వచ్చాం కాబట్టి మనం గరిక దగ్గరికి వచ్చాం. గరిక దగ్గరికి వచ్చి తీసుకొచ్చారు మీరు జాత. ఇప్పుడు గరిక స్వామి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక గణపతిని 1,000 రూపాయలు తీసుకురావాలి అన్న ఆలోచన రావడం, ఆ ప్రతిరూపంలో ఒక వైవిధ్యాన్ని చూపించడం, దాని గురించి చెప్పండి. ఈ ప్రస్థానంలో నా భార్య గురించి ఒక్కొక్కసారి నేను చెప్పాలండి. నాకు చాలా విషయాలు కళ రూపంలో కానీ థాట్ రూపంలో కానీ వస్తాయండి. నేను ఇమీడియట్గా తనకు చెప్తా, ఇలాగ ఒక సముద్ర ఘోషలా వచ్చింది అనేటువంటిది ఫస్ట్లో నాకు తెలిసింది. కానండి సముద్ర ఘోష అంటే మనకి ఇక్కడ అర్థం ఏంటంటే ఓంకారంలో వచ్చేటువంటి ఒక శబ్దంని మనం ఆ విధంగా కూడా మనకి పురాణ ఇతిహాసాల్లో మనకు చెప్పబడింది. ఇలాగ ఒక రూపం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా కనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి అక్షరము ఓంకారమే, దాంట్లో ప్రతి అక్షరంలోనూ గణపతి ఉన్నారు అనేటువంటిది సామవేదం షణ్ముఖశర్మ గారు ఎన్నోసార్లు మనకి చెప్పడం జరిగింది. మౌద్గల్యుడు అనేటువంటి ఋషి మొద్గల పురాణంలో మనకి చెప్పారండి. తర్వాత గృత్సమధుడు కూడా మనకి తన యొక్క ఇతిహాసాల్లో పురాణాల్లో కూడా గణపతి యొక్క చేయడం. తర్వాత మనకి ఈ దక్షిణ దేశంలో ఉండేటువంటి సంగీత కళాకారులు ముత్తుస్వామి దీక్షితుల వారు దగ్గర నుంచి, ఆయన అయితే అసలు ముత్తుస్వామి దీక్షితుల వారు మహానుభావులు, వీరి మీద అప్పటికప్పుడు ఎన్నో కొన్ని కొత్త కొత్త రాగాలను కూడా సృష్టించి గణపతిని ఆయన ప్రసన్నం చేసుకోగలిగినటువంటి మహనీయులు, మహా గొప్ప మహానుభావులు. అలాంటి వాళ్ళ చరిత్రల గురించి కానీ ఇవన్నీ నేర్చుకోవడంతో అండి ఈ ఇన్ని రకాలుగా మనిషిని పూజించవచ్చు అనేటువంటిది ఒక భావన. అయితే భక్తిలో నవవిధ భక్తులు అని మనకు ఉన్నాయండి, అందులో ఈ కళారాధన కూడా వరారాధన. అంటే మనం పాటలతో చేయొచ్చు లేదా డ్యాన్స్తో చేయొచ్చు, భక్తి మార్గాల్లో ఇది ఒక కళ అనేటువంటిది ఒక మార్గం. అయితే నాకు ఒక అదృష్టం ఏంటంటే వోకల్గా, అంటే ఈ కలికాలంలో దేవుడిచ్చినటువంటి ఒక ఇదేంటంటే పూర్తిగా ముందులాగా మారకపోయినా తపస్సు చేయలేకపోయేటువంటి పరిస్థితులు ఉన్నా నువ్వు నోటి ద్వారా కనుక భగవంతుడిని నువ్వు ఉచ్చరించినట్టయితే నీకు ఒక మోక్ష మార్గాన్ని పొందేటువంటి మార్గం ఉందిరా అనేటువంటిది ఇప్పుడుండేటువంటి దీన్ని బట్టి కూడా మనకి ఒక అవకాశాన్ని కల్పించారండి. నాకు అదృష్టం ఏంటంటే ఇటు బొమ్మ గీస్తూ కూడా నేను మనసులోను, నేను వినేటువంటి నా ప్యాడ్లో కానీ, అంటే నేను ఏది మొదలెట్టినా ఈ బొమ్మ మొదలెట్టినప్పుడు ఒక కనీసం ఒక 3-4 అవర్స్ అలా కంటిన్యూస్ కూర్చుండిపోతానండి. అంతసేపు కూడా వారి నామాలు లేదా వెంకటేశ్వర స్వామి గీసిన అనుకోండి, వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇప్పుడు మన వీరు మన మహామహోపాధ్యాయులు వీరికి సన్మాన కార్యక్రమం మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదండి, వారి బొమ్మలు గీస్తున్నప్పుడు వీడియోలో వారు చెప్తున్నటువంటి ప్రవచనాలు ఎక్కువగా నన్ను గరికపాటి నరసింహారావు గారి ప్రసంగాలు నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేస్తాయండి. ఇంకా చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాల గురించి అందరికీ తెలుసున్నదే. తర్వాత మన వల్లభ గణపతి గురువు గారు ఇచ్చినటువంటి సందేశాలు కానీ ఆయన సీడీలు నా వెహికల్లో ఇంజిన్తో పాటు ఆయన గణపతి స్పీచ్లు కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. సో ఈ ప్రస్థానంలో ఏమవుతుందంటే అనేక రకాల యొక్క గుళ్ళకు వెళ్ళడం, అనేక రకాల రూపం రావడం,
సో ఒక చోట ఇంకో రూపం, ఒక చోట ఒక భోగి గణపతి అని కాకినాడలో ఉంది. నిలువుగా ఒక నాలుగు స్తంభాల్లో ఉంటుంది, అందులో గణపతి రూపంలో ఉంటుంది, అది ఒక భోగి గణపతి. వినాయకి అని చెప్పేసి చిత్తూరు జిల్లాలో మనకి ఉన్నారు. అలాగే మనకి ఇప్పుడు కాణిపాకంలో గణపతి ఉన్నాడు, లక్ష్మీ సమేత గణపతి మన బెక్కవోలులో ఉన్నాడు. ఇలాగ నేను ఎక్కడికి వెళ్ళినా సరే అదొక అలవాటుగా మారడంతో ఒక్కొక్క గుళ్ళోనూ ఒక్కొక్క రూపంలో ఉన్నప్పుడు అయినవల్లి మన స్వామి మనకి మోక్షం చాలా త్వరగా ఇచ్చేటువంటి ఆయన ఒక మంచి గణపతి మనకి. సో సంపద వినాయకుడు ఆయన ఎదురుకుండా నేను బొమ్మ గీయడం కూడా జరిగింది. ఇలాగ అనేక ప్రాంతాలు ఉండి గణపతి అనే అదొకటి, డూండి గణపతి ఒకటి. తర్వాత మోర్గాంలో మనకి పూణేలో ఉండేటువంటి ఆ 8 క్షేత్రాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటిది. సో ఇలాగ స్వామి ఏ రూపంలో ఉన్నా ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహం మనం పూజించాడని బట్టి ఉంటుంది మనం చేసుకునేటువంటిది. నా భావన ఏంటంటే ఎవరు దేంట్లో ఏంటి, మన ఇతిహాసపుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రతి అక్షరం గణపతి అన్నారు. సో ఇక్కడ ఏదో పాంప్లెట్ కూడా ఉండాలి, మనకి వినాయక చవితి పాంప్లెట్లు కూడా ఓంకారంలో కూడా గణపతే ఉన్నారు అని. సో నాకు అది ప్రతి అక్షరం గణపతి అని మీ ఎలాగో అలాగే ప్రతి వస్తువు కూడా ఓంకారమే. మనం ప్రతి వస్తువు కూడా ఓంకారం, సముద్రం దగ్గర గవని ఇప్పుడు ఆ ఓంకారం శబ్దం ఎప్పుడైతే వచ్చిందో ఆ నెక్స్ట్ వచ్చే బొమ్మలో నాకు ఓంకారం కంపల్సరీ ఉంటుందండి. తర్వాత నమశివాయ ఓం నమ ఇలాంటి చాంటింగ్స్ మనం రెగ్యులర్గా మనం నమో వెంకటేశాయ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఆ నేను వేసేటువంటి బొమ్మల్లో ఆ బ్యాక్డ్రాప్లో అవన్నీ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక బొమ్మ ఇక్కడ దీంట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఓంకారం గణపతి కింద శివుడు పైన వెంకటేశ్వర స్వామి నామం ఇదంతా ఒక గ్రూప్ కింద నాకు ఒక గుర్తు కింద వచ్చింది. దాన్ని ఆ రూపంలో చూపించా అంటే ఇప్పుడు ప్రథమ దేవుడు ఆదిదేవుడు అందరికీ కావలసిన వాడు, నన్ను ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక టూల్గా ఆయన ఎంచుకున్నారేమో, మరి స్వామి ఆయన కరుణ లేకపోతే నేను ఇంత ఇలాగా అవడం జరగదు. అయితే ఇందులో కూడా క్షిప్రప్రసాద గణపతి రూపంలో మనకి కోరిన ఆయన మనకి ఇచ్చేటువంటిది యోగ గణపతి. సో ఇలాగ ఈ 32 రూపాల్లో కూడా మనం స్వామిని చూపించడం జరిగిందండి. అయితే వీటితోటే కాదు, మీ వెనకాల మీరు చూడండి స్టీల్ సామాను మొన్న ఊరికనే కూర్చుని ఇంట్లో అలా సామాన్లు అన్నింటిని అలా పోగేసి కడిగి నిలబెట్టినండి. అది చూస్తే నాకు ఎందుకు రూపం కనబడితే అప్పటికప్పుడు నేను వెళ్ళి ఆ సామాన్లని నేను ఒక చోట తీసుకున్న కొత్త సామాన్లు ఒక వర్కర్ని విజయ్ అని చెప్పేసి నా అదృష్టం ఏంటంటే ఎక్కడ నాతో పనిచేసే వాళ్ళు దొరికినా వాళ్ళు అవతల పెద్ద గణపతి పెద్ద భక్తులు అవుతారండి. ఇప్పుడు నేను ఇందాక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ జోషి అని చెప్పాను, ఆయన తెల్లారలేచి పడుకున్న లోపల ఎక్కడ గణపతి గుడి కడితే కారు ఆపేసి గుళ్ళోకి వెళ్ళి దండ పెట్టుకుని వెళ్ళేటువంటి వ్యక్తి. నేను ఇదని ఆయనకి తెలియదు, ఆయన ఇదని నాకు తెలియదు. నేను ఆ బొమ్మ ఇచ్చిన తర్వాత మీరేంటంటే అప్పుడు ఇలాగే ఇలాగే. ఇప్పుడు ఈ స్టీలు సామాన్లతోటి గ్లాసులతోటి చెంబులతోటి చేసిన అతను కూడా గణపతి ఇంటి ఎదురుకుండానే ఇల్లు కట్టుకుంటూ రోజు ఆ గణపతి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చూడకుండా ఆయన జరిగింది. సో అందుకని ఏంటంటే అనేక రూపాలలో ఆయన్ని దర్శించితే నువ్వు ఏ రూపంలో దర్శించడం అనేటువంటిది నీ అభిమతం. మనకి సృజన ఉండాలి, సృజన ఉండి స్టీల్ గ్లాస్ అయినా కూడా కాదేది గణపతి దర్శనమిస్తాడు, కాదేది దర్శనానికి అనర్హం అనర్హం అన్నట్టుగా మన దర్శనానికి. అటువంటి అద్భుతమైన చిత్రాలని గణపతిని గణపతి దేవుణ్ణి వేల వేల రూపాల్లో చూడొచ్చు. ఎందుకంటే లోకో భిన్న రుచి, అందరికీ కూడా నచ్చేలాగా అనేక రూపాల్లో గణపతి దేవుణ్ణి చిత్రించడంతో పాటు అనేక రకాల రూపాలతో మనకి ఈ గణపతి నవరాత్రులను పురస్కరించుకుని వారి ఈ నక్షత్రాలను దర్శించే భాగ్యం ప్రేక్షకులకు అందరికీ అందించాలన్న లక్ష్యంతో ఇవి చూపిస్తున్నాం. అవతరించండి, ఆ బొమ్మలన్నీ ఇప్పుడు మీరు చూసి తరించండి. నమస్తే.